హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మీకు నెల్లూరులో ఫేమస్ అయిన మలై కాచా స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇది నెల్లూరులో చాలా ఫేమస్ అయిన స్వీట్ అనమాట చూసేదానికి గులాబ్ జామున్ లాగా ఉంటుంది బట్ గులాబ్ జామున్ మనం పాకంతో తింటాం కదా బట్ దీన్ని మాత్రం పాకం లేకుండా తీసుకోవాలన్నమాట సో ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను చూసేయండి ముందుగా దీనికోసం నేను మిల్కీ మిస్ట్ కోవాని తీసుకుంటున్నాను అంటే ఇన్స్టెంట్ అన్స్వీట్ అండ్ కోవా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి దీన్ని మనం హాఫ్ అన్ అవర్ ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట ఉంచుకోవాలన్నమాట ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి సో ఇది ఇంకా టైట్గా ఉందండి సో హాఫ్ అన్ అవర్ బ్యాకే దీన్ని కోవాని మనం బయట ఉంచుకున్నట్లయితే బాగా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మైదాని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం చూసుకుంటూ మైదాని యాడ్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ కొంచెం మైదాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా దీన్ని లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మైదా బాగా కోవాలోకి కలిసేటట్టుగా బాగా చేతో కలుపుకుంటూ ఈ విధంగా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో నాకైతే ఇక్కడ కొంచెమే మైదా పిట్టి పట్టిందండి ఎక్కువ ఏం పట్టలేదు నెక్స్ట్ ఇందులోకి పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా నేను డఫ్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి పది నిమిషాల తర్వాత ఈ పిండి క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని మనము ఇంకా కాజాల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని ఈ విధంగా బాగా మర్దనలాగా చేయాలన్నమాట ఈ విధంగా చేస్తే చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి సో మీరు ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుందనమాట సో ఈ విధంగా బాగా తీసుకొని చిన్న చిన్న పీసెస్ నిమ్మకాయంత సైజ్ పీసెస్ లాగా తీసుకొని ఈ విధంగా అన్ని చేత్తో బాగా రెండు చేతుల మధ్యలో ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ దీన్ని మనము లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి మలై కాజా ఏ షేప్లో ఉంటుందో ఆ విధంగా అనమాట ఈ విధంగా బాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి క్రాక్స్ లేకుండా బాగా వస్తుంది సో మీకు వీలైనంత వరకు క్రాక్స్ రాకుండా చూసుకోండి ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సో చూడండి ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని ఇంకా నేను ఇంకా ట్రై చేస్తున్నాను ఆ క్రాక్స్ కూడా రాకుండా చేయాలని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా తమ్తో ఈ విధంగా అనేసి పక్కన ఉంచుకోవాలి సో అన్ని కాజాలు ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కాజాలని ప్రిపేర్ చేసుకుందాము ఇలా కాజాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను బటర్ పేపర్ పెట్టానండి ఆ ప్లేస్లో మీరు ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి మనము ఈ కాజాలన్నిటిని వేయించుకోవాలి ముందుగా మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ కప్ షుగర్కి వన్ కప్ వచ్చేసి వాటర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక దంచిన నాలుగు ఇలాచీలని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి అండ్ ఇందులోకి వచ్చేసి హాఫ్ చెక్క నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాకం ప్రిపేర్ అయ్యే లోపల పక్క ప్యాన్లో వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కాజాలని యాడ్ చేయాలి కాజాలు బాగా ఈ విధంగా నల్లగా వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని తీసేసి పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి సో మామూలుగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే గులాబ్ జామ్ అవుతుందండి అండ్ ఈ మలై కాజా కాబట్టి కొంచెం ఇట్లా బ్లాక్ కలర్కి టర్న్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి సో అన్నీ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగుంటుంది హై ఫ్లేమ్ పెట్టి చేయకండి పైన మాత్రం వేగిపోతుంది బట్ లోపల ఉడకదనమాట సో ఈ విధంగా బాగా ఎర్రగా ఉంచిన తర్వాత బ్లాక్గా టర్న్ అయ్యేంత వరకు ఉంచుకొని వీటిల్ని పాకంలోకి యాడ్ చేసుకోవాలి దానికోసం ఈ పాకంని నేను ఒక ట్రేలోకి వేసేస్తున్నానండి ఇలా ట్రేలో వేసుకున్న తర్వాత ఈ కాజాలన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసిన కాజాలన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా టర్న్ చేసుకుంటూ దీన్ని ఉంచుకున్నట్లయితే బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి సో ఈ విధంగా పది నిమిషాల నుంచి తీసేస్తే సరిపోతుంది మనకి మనం పాకంతో తినాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఈ పాకంలో నానబెట్టి తీసేస్తే సరిపోతుంది అంతే అండి టేస్టీ టేస్టీ నెల్లూరు మలైకాజా స్వీట్ రెడీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా పాకంని బాగా అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా ఉంటాయి సో దీన్ని గార్నిష్గా దీనిపైన మనం షుగర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి షుగర్ని నేను ఇంకొంచెం ఎక్స్ట్రా డెకరేషన్ కోసం దీనిపైన వచ్చేసి షుగర్ బాల్స్ని కూడా యాడ్ చేస్తున్నాను సో అంతే అండి టేస్టీ నెల్లూరు మలై కాజా స్వీట్ రెడీ మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ నా రెసిపీస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి